తూర్పు వాటలో అద్దెకి తీయడానికి వచ్చాను. క్యాచ్ మై పాయింట్? అబ్బే ఇది శివాలయం కాదు బాబు, ఆంజనేయ స్వామి గుడి. ఆరగింపయ్యాక గంట కొడతాను, అప్పుడు రండి ప్రసాదం పెడతాను. సౌండ్ ఇంజనీర్ పొద్దున పొద్దున తగిలాడు. నేను చెప్తాను. హలో మిస్, రేవులో తాడి చెట్లో ఉన్నావు, ఇంగ్లీష్ లో తెగ పేలిపోతున్నావు, ఏం పని చేస్తావేంటి? పనా? నాన్సెన్స్, నేను ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడానికి వచ్చాను. డాన్స్ అంటే కూచిపూడి, కథకళి లాంటి అల్లాటప్ప డాన్స్ కదా. ఇంగ్లీష్ డాన్స్, రాక్ అండ్ రోల్, రాక్ రాక్ రాక్, రోల్ రోల్ రోల్. ఏయ్, కాకిలు అరిస్తే కుక్కలంట పడతాయి. థాంక్స్. అడ్రస్ చెప్తారా? తిన్నగా వెళ్ళి బంకర్గా కుడి పక్కకి తిరిగితే వీళ్ళగా, టింకర్గా ఎడం పక్కకి తిరిగి నీలాగా, తిన్నగా ముందుకెళ్తే మనలాగా, మళ్ళీ కుడి పక్కకి వెళ్తే ఒక కంకర దారుస్తుంది, ఒక్క బుర్ర పాడు. అలాగా చంద్రకళ. రా బాబు, ఇది సుబ్రహ్మణ్యం గారి ఇల్లు. పిన్ని, ఇతను తూర్పు వాట అంటున్నాడు, అద్దెకొచ్చాను అంటున్నాడు, నాకేం అర్థం అవట్లేదు పిన్ని. నేనే అద్దెకిచ్చాను, ఏమంటావు? అది అక్క నాట్యం చేసిన చోటు, తన అద్దెకి వద్దు పిన్ని. తక్కులోది, ఇది సలహాలు కూడా ఇస్తుందే? కాదు పిన్ని, లోపలికి వెళ్ళమన్నానా? లోపలికి రామ్మా. రామ్మా పాపం ఆయన అంతగా రమ్మంటుంటే మీరు వెళ్ళకపోతే బాగదు. మిగతా విషయాలు మేమేం మాట్లాడుకుంటాం, మీరు వెళ్ళండి. అబ్బో, ఈ మిస్ కి నోరే కాదు, నడిచే తీరు కూడా వంకరే. తొక్కులోది, హాయ్. మా అక్క చేసాచింది సామాన్లు పోయడానికి కాదు, మూడు నెలలు అద్దె ముందే ఇమ్మడానికి. 1, 2, 300 అడ్వాన్స్. ఇది మీ గొడ్ల చావడ? ఇదే మీ వాట? ఇదే మా వాటానా? ఓయ్, ఆ మెట్లకి పైకెళ్తే అదే మీ గది. ఓయ్, ఆ మెట్లకి పైకెళ్తే అదే మా గదియా? అదిగో అదే ఆంజనేయ స్వామి గుడి. అదిగో అదే. ఆ ఎందుకు? మా అక్క దెబ్బకి రోజు దన్నం పెట్టుకోవడానికి. చదువుకో. రెకెట్లు రహస్యమా? ఇల్లు ఖాళీ చెయ్యి. కల్తీ లేని స్వచ్ఛమైన పేడ ఎట్నుంచొచ్చిందో? అట్నుంచొచ్చింది. కావాలని చేస్తే ఇలాగుంటది. చంద్రకళ, ఎక్కడ సచ్చావే? ముద్ద నోట్లో పెట్టుకోపోతుండగా కరెంటు పోయింది, దీపం తగలెట్టి సావు. వస్తున్నా పిన్ని. ఎంతసేపే వెతుకుతున్నా? ఇంకా ఏ వెతుకుతున్నావే? శనిగొట్టుతోనో. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆంటీ. ఏంటి టక్కుమని కరెంటు తెప్పించిన ఆంటీ? ఏదో ఒకటి చేయి బాబు, చేతులు ఎండిపోతున్నాయి. మెయిన్ ఎక్కడ రా బాబు, చూపిస్తాను. మీకెందుకు అండి శ్రమ, పిల్ల ఉంది కదా. బాగా చెప్పావు బాబు, నువ్వు పోవే, నువ్వు రావే. మళ్ళీ ఇంకోసారి ఏ గీ అన్నావు అంటే పళ్ళు రాలిపోతాయి ఆంటీ. ఇదే మెయిన్. ఇదే మెయినా? ఏమీ కనపట్లేదే. ఒకసారి పళ్ళు ఇక్కలించు. ఎందుకో ఇక్కలించు బాబు, కర్మ.
చూసావా ఏయ్ ఆంటీకి చెప్పేస్తా పట్టుకో డింగ్ డింగ్ లెఫ్ట్ ఆ ఫ్యూజ్ పిన్ పిన్ ఫ్యూజ్ చేయాలి కదా నీకోసం నాన్ వెజ్ కూడా తిన్నాను ముయ్ బయటికి వెళ్ళి క్లించుకు తెల్లారి పోగలదు థ్యాంక్స్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ పాం 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 నాతో ఎలా ఆడుకున్నాడో నీకు తెలియాలి మొన్నటికి మొన్న కష్టపడి వేసిన ముగ్గంతా చెరిపేశాడు నిన్నేమో ఈ అనమంటూ కోతను ఆడించినట్టు ఆడించాడు నన్ను లాభం లేదు ఏదో ఒకటి గట్టిగా ఆలోచించి వాణ్ణి మాత్రం ఇల్లు ఖాళీ చేయించాడు ఎవరో పాప నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు మే హెల్ప్ యు బాబు నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే మాకు పెద్ద హెల్ప్ ఇల్ల ఖాళీయా ఎందుకు చేయాలి అద్దిస్తున్నాను కదా నీ బోర్డ్ దవడి కావాలి బోర్డ్ అది మా అక్క నాట్యం చేసిన చోటు అక్క నిమ్మకాయ చెక్క మా అక్క గురించి ఇంకొక మాట అన్నావు అంటాను నా ఇష్టం వచ్చినట్టు అంటాను ఏం చేసుకుంటావో చేసుకో మనతో పెట్టుకుంటే నీతో ఇల్లులా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు ఇప్పుడైనా తాగండి గ్లాస్ ఉంది చెరుకు రసం ఇది నేను తాగేశాగా మోహన్ మోహన్ చంద్రకళ ఏంటిది అది అటుపడింది ఇది ఇటుపడింది చంద్రకళ అమ్మా పౌర్ణమి జాగ్రత్త పడిపోతావు ఎప్పుడో పడిపోయింది ఏంట్రా శివకేశవ అని పెద్ద మనిషి ఉన్నాడే అతనికే పౌర్ణమికి బాగా కుదిరిందిలే సన్నాసి ఆ విషయం పౌర్ణంతోనే చెప్పించనా చెప్పించు శివకేశవ ఎప్పుడొచ్చావు చూడయ్యా అవ్యో అవ్యో పౌర్ణమి శివకేశవ రాలా ఊరికే చెప్పా అయ్యా ఇప్పుడు ఒప్పుకుంటావా నిన్నూ